అన్నయ్య రామలంకలకు ఇచ్చిన మాట కోసం నా ప్రాణమైన ఇస్తాను కానీ నా మనసుని ఇవ్వలేను అది తనికి అర్థం కాదు చెప్తే నువ్వు చిన్న పిల్లవి నీకేం తెలియదు ఫైనల్ అంటాడు అసలు టెన్షన్ తో ఉంటే మెసలే ముసలాడు గొడవ ఏంటి పెద్దనాన ఉంటే ఎవరికి డౌట్ రాదు ముందు ఏం చేయాలో చెప్పు డోంట్ వరీ సొల్యూషన్ లేని ప్రాబ్లం అంటే ప్రపంచంలో ఏది లేదు సొల్యూ చెప్పొద్దు ఏదైనా ఐడియా ఉంటే చెప్పు జనరల్ గా ఐడియా లేనప్పుడు ఇలాంటి సొల్యూ చెప్తుంటాం దీనికి సొల్యూషన్ ఉంది ఏంటది చెప్తాను కానీ పానిక్ అవ్వకూడదు ఐ మీన్ కంగారు పడకూడదు చెప్పకముందే కంగారు పెడుతున్నాం త్వరగా చెప్పు లేచిపోదాం ఈ రోజు కాకపోతే సంవత్సరం లేదా రెండు సంవత్సరాలకైనా అన్నికి నా మీద ఉన్న ప్రేమ మన ప్రేమని యాక్సెప్ట్ చేసేలా చేస్తుందన్న నమ్మకం నాకుంది తన గురించి నాకు బాగా తెలుసు ఏంటి ఇంకా ఆలోచిస్తున్నా ఎలా లేచిపోదామా అని श्री रंग 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 ना तंड्री का మన్న చూస్తే నిన్ను చంపేస్తాడు వద్దన్ రాందని తిట్టావు ఇప్పుడు వచ్చి నన్ను తిడుతున్నావు ఇలా అయితే మన ఫస్ట్ నైట్ జరిగినట్టే ఏంటి ఫస్ట్ నైట్ నీ బ్రెయిన్ ఏమైనా డ్యామేజ్ అయినా లేదు మన ఇద్దరికి మ్యారేజ్ అయింది పాప మీ ఇద్దరికి పెళ్ళైంది వెళ్ళి శోభన చేసుకోండి అని మా అన్నయ్య పంపిస్తాడు అనుకున్నావో చంపి పారేస్తాడు అవును కదా మీ అన్నయ్య దగ్గర పర్మిషన్ తీసుకోవాలి 1 మినిట్ ఎవరికి మీ అన్నయ్యకి ఏమయ్యా శంకర్ గౌడ్ మీ చెల్లెలు సేఫ్టీ కోసం ఓల్డ్ సిటీ అంతా సెక్యూరిటీ పెట్టావు కానీ ఆమె రూముకి ఎవడుతున్నాడు ఎవడుస్తున్నాడు అది చూసుకో యూడిట్ విలిపో విలిపో ప్లీజ్ ప్లీజ్ రోజు ఏదో టెన్షన్ తో చచ్చే బదులు ఒకేసారి చచ్చిపోవచ్చు ఒక ముద్ది ఏ ఏ ఏ కొట్టనేని ఎంత దైరోడా రికు అన్న అమ్మకి పట్టుల తోడతారు జలపతి అన్న ఉండరా ఏం చెప్ప జలపతి ఎందుకు వచ్చినావురా సరి ఎలా వచ్చాను అడగ తోలో తిక్క సమాధానం చెప్పినామంటే తల తీ చేతుల పెడతా మీరు ఆవిస్ పడకుండా నేను చెప్పేది కొంచెం వినండి సార్ ఫోన్ చేసింది నేనే సార్ ఆ ఫోన్ నుంచే చేశాను అవునన్నయ్య సార్ ఆఫ్టర్ ఆల్ ఒక కోన్ కిస్క గొట్టంగానే నేను నేనే అమ్మాయి గారి రూమ్ కి రాగలిగినప్పుడు 3 రోజుల్లో చంపుతానని ఛాలెంజ్ చేసిన బలు యాదవ్ రాలేడేం భయ్యా పైగా వాడికి ఎంత నెట్వర్క్ లేకపోతే ఎంత కాన్ఫిడెన్స్ లేకపోతే మీకే ఫోన్ చేసి 3 రోజులు చంపుతానని ఛాలెంజ్ చేస్తాడు వాడు ఏమండి సార్ మీరు ముందు నుంచి వచ్చే వాళ్ళని 100 మందిని ఆపగలరు మీకు కెపాసిటీ ఉంది అది నాకు తెలుసు కానీ వెనక నుంచి వచ్చే వాళ్ళని మీరు ఎలా ఆపుతారు ఇంట్లో ఎంత మంది ఉన్నారు ఏ ఒక్కడైనా ఆపగలిగాడా మీ మేకపోతులు తింటూ ఆమోతులా తయారాడు వీడిని చూడండి ఎంత లావుగా ఉన్నాడు కరెక్ట్ చెప్పిండు ఈ 3 రోజులు మనకి చాలా క్రూషియల్ సార్ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఏం చేద్దామంటావు నా దగ్గర ఒక బిభత్సమైన ఐడియా ఉంది సార్ వింటానంటే చెప్తాను చెప్పు ఏయ్ మీరేడికిరా ఇన్నే ఉండరు ఆ ఇక్కడే ఉండండి సార్ మనకి బండి ఉంది సార్ ఏం మన కంఫర్ట్ కాదు సార్ సేఫ్టీ ముఖ్యం రండి చెప్తాను ఏయ్ ఓవర్ చికు పద కొంచెం ముందుకెళ్ళి ఆపండి సార్ ఆటోలో షిఫ్ట్ అవ్వాలి